హలో అన్న, ఒకసారి మాట్లాడాలి. డావా మీదకి రా అన్న. పది సంవత్సరాలు అయిపోయింది ముక్క అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కానీ మా వాడు దేని గురించి చేశాడా ఫోన్? అన్నా రారా కూర్చో. 10 సంవత్సరాలు అయిపోయిందన్నా నీతో మాట్లాడి. ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా, పౌరుషాన్ని పోయి నేను మందలించలేదన్నా. చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎవరో ఒకళ్ళు మాట్లాడేదన్నా, ఎందుకంటే అప్పుడు అమ్మ నాన్న ఉండేది. నిన్ను నన్ను ఒక దెబ్బేసన్నా అరే అట్లా కాదురా ఇట్లా అని చెప్పేది. పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఒక్క మాట అన్నా నేను నిన్ను ఒక్క మాట అన్నా పౌరుషాలు వస్తున్నాయి. మనకన్నా ఎక్కువ పిల్లలకి పౌరుషాలు వచ్చాయి. ఆయనతో మాట్లాడేది ఏందని నన్ను రెచ్చగొట్టే. ఇన్ని రోజులు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఎంత దూరమైనవా అన్నా. ఇలా నాకు అనిపించిందన్నా, లైఫ్లో ఎప్పుడైనా సరే తోడబుట్టిన వాళ్ళు ఎంత ప్రాబ్లం వచ్చినా చిన్నప్పుడు ఎట్లా కలిసి ఉండేదో పెద్దగా కూడా అట్లా కలిసి ఉండాలని. నా బిడ్డ ఫంక్షన్ చేద్దాం అనుకున్నా కానీ మీరు లేకపోతే ఎట్లా చెప్పన్నా. ఎట్లయినా సరే నువ్వు వదిన ఖచ్చితంగా రావాలన్నా. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా లేన్నా అన్నా ఏం ఇబ్బంది వచ్చినాయేమో. 10 సంవత్సరాలు మాట్లాడక నేను మాట్లాడినా బాగుండేదేమో. అమ్మ ఎంత కష్టం ఉందో వాడికి, వాడి కష్టం కూర్చొని మాట్లాడుకొని వాడి కష్టాన్ని మనం సాల్వ్ చేయాలి. మాట పట్టింపుల వల్లనో గొడవల వల్లనో దయచేసి బంధాలకి దూరం అవ్వకండి. అవి శాశ్వతంగా దూరం అయితే తిరిగి తెచ్చుకోలేము.